ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పార్టీలు తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక చేసి ప్రకటన చేస్తున్నాయి. ఈ తరుణంలో టెక్కలి నియోజకవర్గంలో సెట్టింగ్ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా వైసీపీ అధిష్టానం రంగంలోకి దింపింది. అయితే ఇప్పటికే టీడీపీ రాష్ట అధ్యకుడు కింజరావు అంచెన్నాయుడు టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. గతంలో టీడీపీ నాయకులు పోలింగ్ బూత్ రిగ్లింగ్ చేసి గెలిచేవాళ్లు అని 2024 ఎన్నికలు అలాంటి అవకాశం లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు వైసీపీ నేతలు సిద్దంగా ఉన్నారని, ఈసారి ఎన్నికల్లో కింజరావు కోటను బద్దలు కొడతామంటున్న టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువాడ శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రవణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాలు వేడెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే వైసీపీతో పాటు కూటమి కూడా తమ తమ అభ్యర్థిని ప్రకటించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పేరు చెప్పంగానే హాట్గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టెక్కలి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుతో అచ్చెన్నాయుడు మాజీ మంత్రి అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పోటీ పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెక్కలి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టెక్కల్లో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది అనే అంశాలని ప్రస్తుతం మనతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, టెక్కలి నియోజకవర్గం అనగానే రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ టెక్కల నుంచి ఈసారి మళ్ళీ మీరే ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి వైసీపీ అధిష్టానం ప్రకటించింది, అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తిని మీరు ఏ విధంగా ఈ ఎన్నికల్లో మరలా ఢీ కొట్టబోతున్నారు? అచ్చెన్నాయుడు ఎవరు అసలు? అచ్చెన్నాయుడు నామినేషన్ వేయగలడా? అచ్చెన్నాయుడికి నామినేషన్ వేసే యోగ్యత ఉందా? అసలు నామినేషన్ వేసేటువంటి అర్హత ఉందా? అసలు అచ్చెన్నాయుడు 5 సంవత్సరాల నుంచి ఎక్కడున్నాడు? ప్రజలు ఎప్పుడూ అచ్చెన్నాయుడు మర్చిపోయారు. ఆయనే కదా నియోజకవర్గ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా ఈ 5 ఏళ్లలో ఒక్క రోజైనా ఒక్క గ్రామం కానీ సందర్శించాడా? ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషించే పద్ధతుల్లో ఒక్కరోజైనా కనిపించాడా? కనిపించిన అచ్చెన్నాయుడు గురించి మాట్లాడటం హాస్యాస్పదం. మా విజయం నల్లేరు మీద నడక, మాకు షెడ్యూల్ నోటిఫికేషన్తో సంబంధం లేదు. రేపు ఎన్నికలంటే కూడా సిద్ధంగా ఉన్నాం మేము. మా సిద్ధంగా ఉన్నామని మా సంసిద్ధతని కనీసం 40 రోజుల క్రితమే మేము అనౌన్స్ చేసాం. అన్నీ క్లియర్. ఇక్కడ ఇంక పోటీలే ఉండవు, అంతా నల్లేరు మీద నడకే. విజయం అఖండ మెజార్టీతో 40 నుంచి 50 వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ టెక్కల నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతుంది. అంటే ప్రధానంగా అయితే మాత్రం టెక్కల నియోజకవర్గంలో గతంలో మీరు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా ఫలితాల విషయానికి వచ్చేసరికి మాత్రం పరాజయం పొందినటువంటి మీరు ఈసారి అచ్చెన్నాయుడు పైన పోటీకి మళ్ళీ దిగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంట? నేను పరాజయం పొందటానికి కారణం అచ్చెన్నాయుడు రౌడీజం, గూండాయిజం, దౌర్జన్యం, రిగ్గింగ్లు. వాళ్ళు కొన్ని బూతుల్లో రౌడీజంతో కొంత హత్యలు చేసినటువంటి చరిత్ర వాళ్ళది. సర్పంచ్గా నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళని 3 చంపేశారు. ఎదురొచ్చినటువంటి సొంత అన్నదమ్ముడు భుజంగరావు అంటే బుజ్జి, అతన్ని అర్ధరాత్రి కత్తితో పొడిచి చంపేసినటువంటి నీచమైన చరిత్ర వాళ్ళది. ఎర్రనాయుడిది, అచ్చెన్నాయుడు. ఈ హత్యలతో కనీసం 30-40 బూతుల్లో వాళ్ళు భయాందోళన సృష్టిస్తారు. ఆ భయాందోళన వల్ల చినబొమ్మిడి, పెదబొమ్మిడి, వాండ్రాడ, గట్లపాడు, తులసిపేట, చవితపాడు ఈ ఓట్లు, ఈ ప్రాంతాల్లో 30-35 సంవత్సరాల నుంచి ఓటేయటం రాదు వాళ్ళకి. అంటే ప్రధానంగా టీడీపీ నేతలు ఏమని ఆరోపిస్తున్నారంటే గెలవడం చేతగాకే ఎలాంటి పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారంటే బహిరంగంగానే టీడీపీ నేతలు కానీ చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. వాటిని మీరు రాజకీయ పరంగా ఏ విధంగా తిప్పికొట్టగలరు? గెలవడం చేత కాకపోతే 136 పంచాయతీల్లో 119 సర్పంచ్లు ఎలా గెలిచాం మేము? 78 ఎంపీటీసీల్లో 74 ఎంపీటీసీలు ఎలా గెలిచాం? 4 మండలాల్లో 4 ఎంపీపీలు, 4 ZPTCలు మేము ఎలా గెలిచాం? దీన్ని చేతకాంతనం అంటారా? రిగ్గింగ్ జరగలేదు కాబట్టి గెలిచాం. రిగ్గింగే జరిగితే ఇవి కూడా ఇబ్బందుల్లో పడి ఉండేవాళ్ళం. వ్యవస్థలు నా చేతుల్లో పెట్టుకొని ఆ వ్యవస్థల్ని రౌడీజం చేస్తూ వాళ్ళు గెలిచారనడానికి ఇది నిదర్శనం. ఎప్పుడైతే వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసే స్థితి ఈరోజు వచ్చిందో వాళ్ళు ఓడిపోతారు. మన స్థానిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయింది టీడీపీ టెక్కల్లో. ఇప్పుడు కూడా రానున్న 24 సార్వత్రిక ఎన్నికల్లో కూడా అడ్రస్ లేకుండా పోతుంది. నేనే కాదండి, ఈ టెక్కల్ నియోజకవర్గం కాదు, చంద్రబాబు నాయుడు పోతున్నాడు.
టెక్కల్లో అచ్చెన్నాయుడు పోతున్నాడు, లోకేష్ ఓడిపోతున్నాడు, 175 నియోజకవర్గాలు కూడా అడ్రస్ లేకుండా పోతారు, పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతున్నాడు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే శక్తి మాకు లేదు, మేము ఒక్కళ్ళమైతే విజయం సాధించలేము, అందుకనే నేను పవన్ కళ్యాణ్తో చేయి కలుపుతానని చంద్రబాబు నాయుడు అంటాడు. లేదు లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే శక్తి లేదు, చంద్రబాబు నాయుడు మంచివాడు కాకపోయినా 15 స్థానాలు ఈస్ట్ వెస్ట్లో గెలిపిస్తే నా తల్లినే తిట్టాడు చంద్రబాబు నాయుడు. ప్రతి జిల్లాలో కూడా 1000 కోట్ల రూపాయలు లోకేష్ అక్రమంగా సంపాదించాడు, వాళ్ళంతు చూస్తానని చెప్పాను. గత 20 ఏళ్ళుగా కూడా అనేక రాజకీయ పార్టీల్లో మీ ప్రస్థానం కొనసాగింది కదా, ఇప్పుడు తాజాగా గత 10 ఏళ్ళ నుంచి కూడా వైసీపీలో మీ ప్రస్థానం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టెక్కల్లో ఎటువంటి అభివృద్ధి జరిగిందంటారు ఈ 10 ఏళ్లలో? టెక్కల్లో 10 ఏళ్ళే కాదు, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైంది, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళైంది. ఈ 40 ఏళ్ళు కానీ ఆ 75 ఏళ్ళు కానీ చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎప్పుడు కని విని రాని ఎరుగనటువంటి స్థితిలో నిధులు తీసుకొచ్చాం. టెక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేము కాదు, ఓడిపోయాం, అచ్చెన్నాయుడే ఎమ్మెల్యే. కానీ అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రిగా, సారీ, రాష్ట్ర మా కేబినెట్ మినిస్టర్గా కూడా ఈ టెక్కల్ని పూర్తిగా విస్మరించాడు. టెక్కలకి చెప్పుకోవడానికి నేను ఈ పని చేశానని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి దమ్ముంటే ఎన్నికలకు 30 రోజుల ముందు అచ్చెన్నాయుడు మీ మీడియా ముందుకే వచ్చి దువాడ శ్రీనివాస్ అడుగుతున్నాడు కదా, మేము ఇది చేసామని దమ్ముంటే చెప్పమనండి. కానీ మేమేం చేసామో చెప్తాను. ఇందిరాగాంధీ గారి కళ, ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చి ఎప్పుడూ నెరవేరకుండా కలలా మిగిలిపోయినటువంటి భావనపాడు పోర్టు, ఈరోజు మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు పేరుతో ఈరోజు అత్యంత వేగంగా రాత్రనక పగలనక జరుగుతుంది. ఈ పోర్టు నిర్మాణం మరొక 5-6 నెలల్లో పూర్తి చేస్తాం. అయితే ప్రధానంగా చెప్పండి, టెక్కల నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు, రాబోయే 2024 ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే టెక్కల ప్రజలకు ఎటువంటి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లగలుగుతారు? ఏదైతే పోర్టు ప్రారంభించామో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పోర్టుని పూర్తి చేయటం, నేను చెప్తున్న పరిశ్రమలన్నీ పూర్తి చేయటం, 50,000 మందికి నిరుద్యోగ సమస్య తీర్చటం, 50 సంవత్సరాలు దాటి వంశధార కాలువ ఏదైతే ఉందో దానివల్ల ఇచ్చాపురం వరకు సాగునీరు అందే విధంగా దాన్ని మోడర్నైజేషన్ చేయడం, 900 కోట్ల రూపాయలతో మోడర్నైజేషన్ చేయడం వల్ల 3 పంటలు పండేటట్టు లిఫ్ట్ ఇరిగేషన్లు విపరీతంగా పెట్టుకుని ప్రజలందరికీ ప్రతి ఎకరాకి సాగునీరు అందించేటట్టు ఒక ఆలోచన చేస్తున్నాను. ఆఫ్షోర్ రిజర్వాయర్ను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇవి చేస్తే చరిత్రలో శాశ్వతంగా రోడ్లు, డ్రైన్లు, చెట్లు, వీధి దీపాలు ఇవన్నీ రొటీన్గా జరుగుతాయి. పిఆర్ఓలు, ఆర్ఎండ్బీలు, ఆర్ఎండ్బీ వాళ్ళు రొటేషన్లో వాళ్ళు చేస్తారు, మేము చేసింది ఉండదు. ఏదైనా ఒక ప్రభుత్వం మంచి చేసిందంటే నిరుద్యోగ సమస్య తీర్చాలి, సంక్షేమం చేయాలి, పారిశ్రామికీకరణ చేయాలి, అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతంలో కిడ్నీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అక్కడి నుంచి త్రాగునీరు, హిరమండలం దగ్గర నుంచి 140 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ కిడ్నీ పేషెంట్స్కి త్రాగునీరు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి, డివిజన్కి 8,000 కోట్ల పైచీలకు జగనన్ను ముందుగా తెచ్చారు. అవన్నీ పూర్తి చేసి ఆల్రెడీ సగం కొన్ని పనులు ఉన్నాయి, హాస్పిటల్ పూర్తి అయిపోయింది, పోర్టు మరొక 4 నెలల్లో పూర్తవుతుంది, ఇవన్నీ పూర్తి చేసి జాతికి అంకితం చేయవలసినటువంటి బాధ్యతలు మా చేతుల మీద ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తాం. రానున్న ప్రభుత్వం జగనన్నదే, నేను 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాను, తప్పకుండా ఇవన్నీ పూర్తి చేస్తామని టెక్కల నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అయితే ప్రధానంగా అయితే మాత్రం రాబోయే 2024 ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, అలాగే టెక్కల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కానీ లేకపోతే టీడీపీ నేతలు కానీ టెక్కల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అచ్చెన్నాయుడు హత్యా రాజకీయాలు చేస్తూ గెలుపు నల్లేరుపై నడకలకు కొనసాగించారని, ఈసారి హత్యా రాజకీయాలకు చెక్ పెడతాం, రిగ్గింగ్లు కూడా చెక్ పెట్టి వైసీపీ టెక్కల నియోజకవర్గం దాదాపు 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామంటూ కూడా ధీమ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేశ్వర శ్రావణ్ నైట్, సీనియర్ న్యూస్, శ్రీకాకుళం.